నమస్తే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పదిహేడు పార్లమెంటు స్థానాలకు సంబంధించి బీ ఫామ్స్ ఇచ్చేటువంటి సందర్భంలో తెలంగాణ భవన్లో కేసీఆర్ కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నాతో ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అలాగే నేనేంటో చూపిస్తా ఈ సంవత్సరంలోగా చివరిలోగా ప్రభుత్వం పడిపోతుంది అంటూ చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇలాంటి సందర్భంలో రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ యొక్క ర్యాలీగా వెళ్తున్నటువంటి క్రమంలో చిన్నగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉంది దానికి సంబంధించి రాష్ట్ర ప్రజలు మాకిచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉందో అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఎక్కడా కూడా అవినీతి అక్రమాలకు తావివ్వకుండా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇలాంటి సందర్భంలో లేనిపోని మాటలు వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కేసీఆర్కి నేను చెప్పేది ఒకటే మీ కారు ఎలాగూ షెడ్డికి పోయింది వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అని చెప్పి చాలా సీరియస్ అయ్యారు దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది ఇప్పటికే ఇద్దరికి పడట్ల రాజకీయంగా శత్రువులు ఆయన ఏదైనా మాట్లాడితే వెంటనే కౌంటర్ ఇవ్వటానికి సిద్ధంగా రేవంత్ రెడ్డి ఉన్నారు అలాగే రేవంత్ రెడ్డి ఏదైనా మాట్లాడితే కేసీఆర్ కూడా కౌంటర్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు ఇలాంటి సందర్భంలో పదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఏ విధంగా మీరైతే దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసు కాబట్టే మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు ఇటువంటి వ్యాఖ్యలు చేయటం మానుకోండి అని చెప్పి చాలా ఘాటుగా రియాక్షన్ ఇచ్చారు ఈ సందర్భంలో పదిహేడు పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎనిమిది స్థానాల్లో మేము గెలవబోతున్నాం అని చెప్పి కేసీఆర్ మాట్లాడారు దానికి సంబంధించి కూడా ఆయన రెస్పాండ్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజల్లో నమ్మకం పోయింది పదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేశారనేది కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది మీరా మాట్లాడేది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి లేదంటే తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇచ్చారు ఇలాంటి సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతారు అనేది కూడా ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే ఏదైనా చిన్న ఇష్యూ వస్తే దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి మన నేతలు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అసలే పార్లమెంటు ఎన్నికలు సమయం దీనికి సంబంధించి ఎవరికి వారే తమ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు ఇటువంటి క్రమంలో ఒక నయా జోష్లో కాంగ్రెస్ ఉంటే ఒక రకమైనటువంటి నిర్లిప్త నిరాశ నిస్పృహలో బిఆర్ఎస్ పార్టీ ఉంది మొత్తానికి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డికి మరి కేసీఆర్ ఎలాంటి రియాక్షన్ ఇస్తారనేది కీలకంగా మారినటువంటి అంశం